Hi, hello, namaste, good morning, good afternoon and good evening, my dear mamas and mommies. Hello, Naru, Enjesu Naru, Andar Baunara? Yes. So, samayam ochesi 7 gantala 35 nimshala avutundi. And chalamundi karikrimo vintunna valandariki kuda hrudayapurvakanga swagatam. And suswagatam telijestu unnamu. సో డెఫినెట్గా చాలామందికి ఈ రోజు నుండి సమయం చేంజ్ అయిపోయింది. అండ్ అమెరికా వాళ్ళకి కానీ అండ్ మిగతా కొన్ని కొన్ని దేశాల్లో సమయం చేంజ్ అయిపోయింది. చక్కగా ఇప్పుడు అందరికీ అనుకూలమైనటువంటి సమయం అన్నమాట. సో ఈ సమయాన్ని నేను ఎలా మిస్ చేసుకుంటాను? నెవర్. సో అందుకోసమే ఆగ మేఘాల మీద రావడం జరిగిందనమాట. నిన్నటి నుండి రాస్తున్నాను, పోవట్లేదు తెలుసా అసలు. అదే ఏంట్రా నీ బాధ ఏంది? నిన్నటి నుండి ఏం రాస్తున్నావు, ఏం పోవట్లేదు? రాస్తూ ఉన్నాను, రాస్తూ ఉన్నాను. అరిగిపోతుంది ఏమన్నాడు, భయం అవుతుంది తెలుసా? ఏం అరిగిపోతుంది? ఏం లేదు, నిన్న ఓటేశాను. ఓటేసాను నా చేతికి ఆ గోరికి ఇట్లా ఓ రంగు వేశాడు. ఇప్పటి వరకు ఒక 10 సార్లు ట్రై చేస్తున్నా ఈ గోరు మీద ఈ రంగు పోవడానికి. మార్నింగ్ నుండి పెట్రోల్ పోసాను, నిమ్మకాయ పోసాను, ఉప్పు వేసాను. మరి ఇంత కారం కూడా ఎరా అయిపోద్ది అంటే ఆయిల్ పెట్టాను, రిన్ సబ్బు పెట్టాను, బట్ అన్ని రకాల సబ్బులు పెట్టాను, ఆయన పోవట్లేదు. అంటే నేను అన్నాను, సార్ ఎట్లా పోతుంది ఏంటంటే ఆటోమేటిక్గా దానంతలదే కాలక్రమేణా పోతుంది సార్, ఇలా చాలా ఇబ్బందిగా ఉంది సార్, ప్లీజ్ చాలా ఇబ్బంది అనిపిస్తుంది సార్ అని కూడా వినడే. నా పక్క ఆయన అన్నాడు అనమాట, బాబు ఇది చేతికి ఎన్ని రోజులు ఉంటుంది బాబు? అంటే తాతగారు ఇది చేతికి వేస్తే ఖచ్చితంగా 1-1.5 మంత్ ఉంటుందండి. అవునా, మరి అయిన దానికి నన్ను ఎత్తికి కూడా బాబు కొంచెం. అలా చక్కగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అన్నీ కూడా చక్కగా ముగిసిపోయాయి. సో అందరం కూడా ఓటు హక్కు వినియోగించుకున్నాం, డెఫినెట్గా ఈసారి వినియోగించుకోవాలని చెప్పేసి. ఇంకా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన మిత్రులు ఎవరైనా ఉన్నారా ఈరోజు? ఉంటే మాత్రం మీరు ఏమాత్రం అనుకోకుండా దయచేసి నాకు మెసేజ్ చేయాలండి 9705222005కి. తొందరగా మావా ఈరోజు మనోళ్ళది పుట్టినరోజు, వాళ్ళకి విషెస్ తెలియజేయండి, బ్లెస్సింగ్స్ తెలియజేయండి అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు కదా. సో ఈరోజు మన రేడియో జాకీ రజిత, సో రజిత గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు, సారీ రజనీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయండి అని చెప్పేసి అన్నారు. సో రజనీ గారు మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. సో చక్కగా వాళ్లకు విషెస్ కూడా తెలియజేశాము. అలాగే ఇంకా ఎవరైనా పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉంటే చక్కగా నాతో షేర్ చేసుకోవచ్చు. అలాగే చాలామంది అంటున్నారు మహేష్ గారు ఇంకా టైమింగ్ చేంజ్ అయిపోయింది కాబట్టి చక్కగా మీ షోని మేము ట్యూన్ అయిపోతామండి అని చెప్పేసి అంటున్నారు. నాకు కూడా అంతకంటే ఇంకేం కావాలండి, డెఫినెట్గా మీకోసమే షో చేస్తాను. అందరూ కూడా షో వినాల్సి ఉంటుంది. 7:30 to 8:30 మిమ్మల్ని వదిలిపెట్టాను, మ్యాక్సిమం 6:30 to 8:30 కూడా చేసే ప్రయత్నం చేస్తాను. బట్ కొద్ది రోజులు మాత్రం డెఫినెట్గా 7:30 to 8:30 చేసే ప్రయత్నం చేస్తాను. ఇలా మనం మొదలు పెట్టామో లేదో ఇమ్మీడియట్గా మనతో మాట్లాడడానికి ఒక ఆత్మీయులు సిద్ధంగా ఉన్నట్టున్నారు. వీళ్ళు ఎవరు, ఏమిటి, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారో చూద్దాం. హలో నమస్తే అండి. హలో నమస్తే సార్, సూర్యకుమార్ మాట్లాడుతున్నాను సార్, బాగున్నారండి? నేను బాగున్నాను సూర్యకుమార్ గారు, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ముందుగా రజని మేడం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు, ఎన్నో 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 జరుపుకోవాలి మన ఎన్ఆర్ఐ ఫ్యామిలీ నుంచి శుభాకాంక్షలు. ఓకే రజని, రజని గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి. రజని గారికి ఎంత వయసు ఉంటుంది అంటారు? తెలుసు సార్, పర్వాలేదు, గెస్ట్ చేయండి, గెస్ట్ చేయండి. ఇంకోసారి అనండి పాపం, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంతే అంతే అండి, రజనీ గారు 20 ఇయర్స్ కరెక్ట్ చెప్పారు మీరు, వెరీ గుడ్. గిఫ్ట్ హ్యాంపర్ కూడా గెలుచుకున్నారు. ఒకవేళ నేను ఇయ్యా అన్నా కూడా ఆమె మాత్రం మరి 10,000 పెట్టారా ఇప్పించట్లా ఉంది మీకు, అవును కదా? అంటే మరి ఆమె ఇప్పుడు అమెరికాలో ఉంటారు మేడము రజని గారు. అంటే ఎప్పుడో చిన్నప్పుడే పాప అంటే అక్కడే పుట్టినట్టున్నారు అమెరికాలో. సరే ఆ విషయం వదిలిపెట్టేసేయండి. ఎలా ఉంది మీ తాజా పరిస్థితి, మీరున్నటువంటి ఏరియాలో ఎలా ఉంది, ఎండలు బాగానే కొడుతున్నాయా?
అదే అయితే ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు, మీరు అనుభవం ఉన్న వాళ్ళు, అన్ని విషయాలు మీరు తెలిసిన వాళ్ళు, ఎండాకాలము వడదెబ్బ తగిలితే ఏం చేయాలండి? వడదెబ్బ తగిలితే అంటే వచ్చాక ముందుగా నీళ్ళు తాకూడదండి. దాహం వేసినా సరే తాకుండగా కాసేపు కూర్చున్నాక అప్పుడు నిదానంగా కాలు చేతులు కడుక్కొని అప్పుడు వచ్చి అప్పుడు నీళ్ళు తాగాలి. అది మంచి అంటే ఫ్రిడ్జ్ లో నీళ్ళు కాదు, మామూలుగా ఉంటే కొండలో నీళ్ళు తాగొచ్చు, మరీ మంచిది. కొండలో లేకపోతే గనక మనం బిందులోనో మామూలు బాటిల్లో ఉంటాయి కదండి, అందులోనో అయినా తాగాలి. కాసేపు అయినాక వెంటనే తాగకూడదు రాగానే. ఆ తర్వాత మనకు ఓపిక ఉంటే ఇంకా చిరాకు లేకుండా ఉంటే గనక నిదానంగా కొంచెం స్నానం చేసేసినా మంచిది. సో వండర్ఫుల్, బాగా చెప్పారు. సో అలాగే మరి ఈరోజు బూమ్రా వివాహం చాలా అద్భుతంగా జరిగింది. మూడు ముళ్ళు ఏడడుగుల అనుబంధం. టీమిండియా ఫేస్ బౌలర్ బూమ్రా ఓ ఇంటివాడయ్యాడు. స్పోర్ట్స్ యాంకర్ సంజనా గణేశన్ మెడలో మూడు ముళ్ళు వేశాడు. ఇరువురు కుటుంబ సభ్యులు, పలువురు అతిథుల మధ్య వీరి పెళ్లి చాలా ఘనంగా జరిగింది. తమ ఫోటోను బూమ్రా ఇన్స్టాలో షేర్ చేయడం జరిగింది. సో కొత్త ప్రయాణాన్ని మొదలు పెడుతున్నట్లు ఆయన పోస్ట్ చేశాడు. ఈ కొత్త జంటకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సో బూమ్రా అండ్ యాంకర్ సంజన, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. సో స్పోర్ట్స్ యాంకర్ని ఈయన పెళ్లి చేసుకున్నట్టున్నాడు. మరి బూమ్రా మంచి ఫేస్ బౌలరు, ఆమెనో యాంకరు. ఇద్దరు డెఫినెట్గా అడిగినట్టుంది, హే బూమ్రా వాట్స్ యువర్ యునో సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అని చెప్పేసి ఈ అమ్మాయి అడుగుంటుంది. ఈ అబ్బాయి కూడా జస్ట్ ఐ టు ఐ కాంటాక్ట్ చేసి నా సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఎలా ఉంటుందంటే నేను మార్నింగ్ ఆపెన్ చేస్తాను, ఈవినింగ్ ఆపెన్ చేస్తాను, అది బాగా చేస్తాను, ఇది బాగా చేస్తాను, నాకు ఎస్పెషల్గా బాల్స్ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుండి. సో బాగా ప్రాక్టీస్ చేస్తుండేవాడిని, సో అందుకోసమని చెప్పేసి ఫేస్ బౌలర్ అయిపోయాను అని చెప్పేసి, ఓ రియల్లీ దట్స్ సో నైస్ అని చెప్పేసి, ఓకే. సో డెఫినెట్గా బౌలర్ని చాలామంది పెళ్లి చేసుకుంటారు. అవునా కదా? ఓకే, ఆల్రైట్ ఆల్రైట్, కూల్ కూల్ కూల్. అండ్ మనతో మాట్లాడదు మరొక ఆత్మీయులు సిద్ధంగా ఉన్నట్టున్నారు. హలో, హలో, ఓకే, ఏమండి? చెప్పండి మామా. ఇప్పుడు సర్ప్రైజ్ మామా, ఈ రోజు ఊహించకుండా వచ్చారు. యా అంటే ఇంకా నెక్స్ట్ మండే నుండి కూడా మొత్తం నేనే వస్తానండి. బూమ్రా పెళ్లి చేసుకున్నాడండి. ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు బౌలర్లని ఎక్కువగా పెళ్లి చేసుకోవాలనుకుంటారట, ఎందుకండి? ఏమో తెలియదు, బ్యాట్స్మెన్ కంటే బౌలర్లనే ఎక్కువగా చాలా మంది లవ్ చేస్తారట. హర్భజన్ అట్లనే లవ్ చేశారు, అలాగే ఈవెన్ సచిన్ టెండూల్కర్ కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. అలాగే చాలా మంది బౌలర్స్ నే ఎక్కువగా పెళ్లి చేసుకుంటారట, ప్రేమ పెళ్లి జరుగుతాయన్నమాట. మిగతా బ్యాట్స్మెన్స్ అప్పుడు డెఫినెట్ గా వాళ్ళు అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారు, కానీ ఎక్కువగా లవ్ మ్యారేజ్ మాత్రం ఈ బౌలింగ్ చేసే వాళ్ళనే ఎక్కువ చేసుకుంటారు. ఎందుకంటే తెలుసా మీకు నల్లి గారు? హలో, సూర్యకుమార్ గారు. అవునమ్మా, అవును సూర్యకుమార్ గారు చెప్పమ్మా. చాలా మంది బౌలర్లను ఎందుకు పెళ్లి చేసుకుంటారమ్మా? వాళ్ళే దొరుకుతున్నారేమోనండి, మరి ఇంకా అందరు బౌలర్ అయిపోతే మరి ఏం చేస్తారు సార్ మరి ఇంకా? అయ్యో మరి బౌలర్లు పెళ్లి అవ్వద్దు ఏంటి సార్ మరి, అందుగురించి బౌలర్ని వాళ్ళు చేసుకుంటారేమో, మరి వాళ్ళే దొరుకుతున్నారేమో వాళ్ళకి. బౌలర్ని చేసుకుంటే బ్యాటింగ్ చేయొచ్చు అనేమో మామా. ఆయన చేతిలో బంతి ఉంటుంది, బంతి అంటే బంతి పూలు అంటే బాగా ఇష్టం కదా, బంతి పూలు తెచ్చిస్తాడు అనే ప్రేమతోటి బౌలర్ను పెళ్లి చేసుకుంటారు వాళ్ళు. లాజిక్ మర్చిపోతారు. బాగుందండి, చాలా బాగుంది. నేను కూడా చిన్నప్పుడు బాగా ఆడేవాన్నండి క్రికెట్, బాగా ఆడేవాన్ని. ఇప్పుడు కూడా బాగానే ఆడుతున్నాను. ఇప్పుడు కూడా నేను మామూలుగా అంటే బౌలింగ్ మాత్రం చాలా అంటే చాలా ఫాస్ట్ పడిపోతుందండి. నేను ఇంత మంచి బౌలింగ్ వేస్తున్నాను, నన్ను ఎవరు పెళ్లి చేసుకున్నారు?
ఓకే నో ప్రాబ్లం. చిన్నప్పుడు మాత్రం చాలా బాగా ఆడుకునేవాళ్ళం. ఎక్కడ ఏ కాంపిటీషన్ ఏ టోర్నమెంట్ వెళ్ళినా కూడా ఏ మహేష్ వస్తున్నాడు అనగా అరే వీడు చాలా ఖతర్నాక్ బౌలర్ రా భయ్, వీడు చాలా ఫాస్ట్ బౌలర్. అదేనమ్మా నన్ను చెప్పని అమ్మా ప్లీజ్ అమ్మా మంచి విషయం మీరు నా చెప్పని. సో అట్లా యా ఎనివే బాగుందండి. సో ఈరోజు మనం తీసుకున్నటువంటి టాపిక్ ఏంటంటే ఎండాకాలం వడదెబ్బ తగిలితే ఏం చేయాలి. సుగుణ గారు మీరు చెప్పండి అమ్మా. వడదెబ్బ తగిలితే రెస్ట్ తీసుకోవాలి మామ ఫస్ట్. ఓకే తర్వాత వచ్చేసి టెంకాయ నీళ్ళు సబ్జా గింజలు అట్లా సలో చేసేది బార్లీ గింజలు అలా తీసుకొని కంట్రోల్ అయితే సరే ఉంది లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి మామ. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటారు. కొంచెం అయితే పర్లేదు, ఎక్కువ మోతాదులో ఉంటే మాత్రం వెళ్ళాలి. ఫీవర్ మోషన్స్ గానీ అవుతుంటాయి. ఎస్ అండ్ ఎండాకాలము ఇది, ఈరోజు 40 degrees Celsius అండి. మాకు కూడా చాలా ఎక్కువ ఉంది ఈరోజు, హెడేక్ వచ్చేసింది. అసలు నేను అన్న ముందుగా అంటే నేను ఎండకు ఊకనే కందిపోతానండి సుగుణ గారు. నేను అట్లా కాదు, నేను చాలా బయటకు ఉంటాను ఎండకు చాలా కమిలిపోతాను అని చెప్పేసి అంటాను. గొడుగు వేసుకుని కరెక్ట్ అండి, కరెక్ట్ అండి, సిగ్గుపడకూడదు. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అమ్మా. థ్యాంక్ యూ సుగుణశ్రీ గారు మొత్తరికైతే చాలా మంచి చెప్పారు. పుచ్చకాయలు ఎక్కువ తినాలండి. అవును పుచ్చకాయలు పుదీనా రసం, పుదీనా రసం ఏంటో కానీ పుచ్చకాయలు మాత్రం ఎక్కువ తినాలని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు. ఓకే సో సుగుణశ్రీ గారు మరి చక్కగా ఏం పాట మీకు మీకోసం డెడికేట్ చేయమంటారు, ఎవరి కోసం డెడికేట్ చేయమంటారు? ఏదో ఇష్టం మంచి బ్యూటిఫుల్ సాంగ్ ఒకటి ప్లే చేస్తాను నేను, సరేనా? సో ఎండాకాలం వడదెబ్బ తగిలితే మీరు చెప్పినటువంటి జాగ్రత్తలు మాత్రం చాలా బాగున్నాయండి. బట్ చిన్న లాజిక్ మిస్ అయ్యారు, లాజిక్ ఎట్టే షో తర్వాత చెప్తాను. ఓకేనా? వడదెబ్బ కొడితే తీసుకొని తినాలి మామ, అదే చెప్పబోతారేమో మీరు. అయ్యో మీకు ఎవరో వాట్సాప్ లో బాగానే పెట్టేశారు ఫాస్ట్గా. మాకు తెలుసులే అమ్మా, మాకు ఎన్ని చూడట్లేదు ఇటువంటి అంటారు, అందుకే ఫస్ట్ అదే చెప్పాము. వండర్ఫుల్ ఆన్సర్, వండర్ఫుల్ ఆన్సర్, బాగా చెప్పారు. సో ఎండాకాలం వడదెబ్బ తగిలితే ఏం లేదు, ఇంకో వడదింటే సరిపోద్ది, ఇంకొక వడదింటే సరిపోద్ది అన్నమాట. ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్ సుగుణశ్రీ గారు, బాబాయ్. మై డియర్ మామస్ అండ్ మామైస్, మరిగా ఇంతమంది మన క్రికెటర్స్ గురించి మనం మాట్లాడుతున్నాము. అలాగే కోహ్లీని అన్నయ్య అని పిలిస్తే ఏమవుతుందో మీకేమైనా తెలుసా? కోహ్లీని క్యాప్టెన్ ఆఫ్ ఇండియన్ టీమ్, అతన్ని అన్నయ్య అని పిలిస్తే ఒక తినే వస్తువుగా మారిపోతాడట. ఎక్కువగా అమెరికా వాళ్ళకి ఇది అంటే చాలా ఇష్టం. కోహ్లీని అన్నయ్య అని పిలిస్తే ఆయన ఒక మనం తినే ఐటెంలాగా మారిపోతాడట. ఇది 80% ఆఫ్ ఈ క్వశ్చన్ అంతా కూడా అమెరికా వాళ్ళకి, 20% ఇది ఎక్కువగా తక్కువ దొరుకుతుంది ఇండియాలో కాబట్టి మన ఇండియా వాళ్ళకి. సో మిగతా దేశాల వాళ్ళకి కోహ్లీని అన్నయ్య అని పిలిస్తే ఆయన ఒక తినే వస్తువుగా ఒక తినే ఐటెంగా మారిపోతాడట, ఒక వెజిటేబుల్గా మారిపోతాడ. ఇంతకీ ఏంటా వెజిటేబుల్? 9705222005కి తొందరగా మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి. మార్నింగ్ మార్నింగే ఇంతమంది ఈ కార్యక్రమాన్ని వింటున్నారు కదా, ఇంతకంటే ఇంకేం కావాలండి? ఎస్, ప్రవాసాంధ్రుల గుండె చెప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో తెల్లారుందో ఈ మావా అనే కార్యక్రమం మీరు వింటున్నారు. మీ మావా మహేష్తో పెళ్లి కావాలంటే ఏం చేస్తారు? చాలామంది మనం ఆ మధ్య ఒక వీడియో కూడా వైరల్ అయిపోయింది, అమ్మ నాకు పెళ్లి కావాలి అని. అరే చూడడానికి ఈ పాప ఇంత చిన్నగా ఉన్నది, ఈ పెళ్లి కావాలి అని చెప్పేసి ఎంత క్యూట్గా ఉంటుంది అని చెప్పేసి చాలామంది ఎంజాయ్ చేశారు ఆ వీడియోని. కానీ ఒక ఆయన ఏకంగా ఆయనకు పెళ్లి కావాలని చెప్పేసి ఏం చేసాడో తెలుసా? ఏం చేసి ఉంటారు ఒకసారి గెస్ చేయండి. మీరు అనుకున్నది ఏం కాదు. ఓకే ఒరే ఇంతకు మేము ఏమనుకున్నావురా, ఏంద్రా ఇదే. యా అక్కడే వచ్చేస్తున్నాం. తనకు రెండో పెళ్లి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రాజస్థాన్ ధోల్పూర్కు చెందినటువంటి ఒక 60 ఏళ్ల
సోర్బన్ సింగ్ కరెంటు స్తంభం ఎక్కాడట. సోర్బన్ భార్య 4 ఏళ్ల క్రితం విడిపోయిందట. అతనికి 3 కొడుకులు 2 కూతుళ్ళు ఉన్నారు. ఎంతమంది ఉన్నా భార్య తోడు లేకపోవడంతో ఒంటరితనాన్ని అనుభవిస్తున్నటువంటి ఈ సోర్బన్ నాకు 2 పెళ్లి చేసుకోవాలని చెప్పేసి కరెంటు స్తంభం ఎక్కేశాడట. పాపం, ఎవరు పట్టించుకుంటారు, ఎవరు చేస్తారు వాళ్ళ బాధలు. ఒక పెళ్ళాంతోటే కష్టం ఉంది. ఒక దీపం వెలిగించడానికి నూనె లేదు. అట్లా ఉంది మన ఆది చెప్పినట్టుగా. సో మొత్తానికైతే ఇటువంటి బాధలు వినాలండి. పాపం ముసలాయన ఆయన ఏంటండి 60 ఏళ్ల వయసులో, చాలా టూ మచ్ కదా. ఎందుకు ఇట్లా చేస్తారు ఒక్కొక్కరు. అలాగే కొన్ని విషయాలు మనం మాట్లాడేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇక చిరంజీవి అలాగే మోహన్ బాబు వీళ్ళిద్దరికి పచ్చగడేసే భగ్గం ఉంటుంది. అంటే టామ్ అండ్ జెరీ టైప్ ఉంటారనమాట వీళ్ళిద్దరు కూడా. కొన్ని సందర్భాల్లో ఒకరు మీద ఒకరు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ మధ్య మంచి స్నేహం ఉంది. సో ఎన్ని గొడవలు వచ్చినా కూడా తమ ఇద్దరు మంచి స్నేహితులమే అని చెప్పేసి చెప్తుంటారు. రీసెంట్గా వీళ్ళు సిక్కిం టూర్కి వెళ్ళారనమాట. సో అప్పుడు వెళ్ళినప్పుడు చిరు గారు అలాగే మోహన్ బాబు గారు ఇద్దరు కలిసి దిగినటువంటి ఫోటో ఒకటి పెట్టేశారు. అది మస్తు వైరల్ అవుతుంది తెలుసా. ఇప్పుడు ఇద్దరు వాళ్ళు ఈ మధ్య సిక్కిం టూర్కి వెళ్ళారట. ఎస్, మనతో మాట్లాడడానికి సుధా గారు సిద్ధంగా ఉన్నట్టున్నారు. హాయ్ సుధా గారు. హాయ్ మామా, గుడ్ ఈవినింగ్ మామా. గుడ్ మార్నింగ్. ఏంటండి ఏం చేస్తున్నారు? మర్చిపోయాను మామా, మీరు ఫారెన్ లో ఉన్నారు అనుకున్నాను మామా, అందుకే గుడ్ మార్నింగ్ చెప్పాను మామా. బాగుంది, ఐడియా బాగుంది కదా మామా. అంతే, సవరించుకోవాలి మరి మన తప్పుల్ని సవరించుకోవాలి కదా. నేను అంటే నా లైఫ్లో ఎప్పుడు కూడా చపాతి చేయలేదండి. ఈరోజు ఫస్ట్ టైం నేను ప్రయత్నిస్తున్నాను. సో ఫస్ట్ అంటే ఫస్ట్ సారి చపాతీ కోసం పిండి కలుపుతున్నానండి. ఎన్ని బకెట్ల నీళ్ళు పోయాలండి చపాతీలా? కాదా, ఏం తింటానండి బేబీ? ఒక 3, నేను ఒక 4, అంతే 7 తింటాం. అదే అంటున్నా మరి, ఫస్ట్ టైం చపాతీ పిండి కలుపుతున్నాను. ఎన్ని ఎన్ని బకెట్ల నీళ్ళు పోయాలి? పది బకెట్లు పోస్తే సరిపోద్దా? సరిపోద్ది. ఓకే, ఎలా ఉంది మీ మీ ఊళ్ళో? బానే ఉందా? బానే ఉంది మామా, నార్మల్ గా ఉంది. ఎండాకాలము మీకు మీకు ఎండాకాలం ఫుల్ గిరాకీ ఉంటది కావచ్చు. ఉంటది, పర్వాలేదు, నడుస్తుంది అలాగా. నాకు ఆ క్వశ్చన్ అడిగారు కదా, ఏంటది? దానికంటే ముందు ఇద్దరు భార్య భర్తలు డాక్టర్ దగ్గరికి వెళ్ళారట. ఓకే, డాక్టర్ అంటుండనమాట వాళ్ళ హస్బెండ్ని, చూడండమ్మా మీరు మీ ఆయన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఆయన బీపీ కంట్రోల్ తప్పిందమ్మా, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ఆమె అంటుందన్నమాట, పర్వాలేదు డాక్టర్ అన్నీ నా పేరు మీదనే ఉన్నాయి అన్న. లైన్లో ఉండండి మనకు. హలో కుమారి గారు. హలో, హలో మామా గారు, ఎలా ఉన్నారండి? బాగున్నాను మామా గారు, చాలా హ్యాపీగా ఉన్నాను. ఓకే, వెరీ గుడ్ అండి. ఇప్పుడు ఇప్పుడు అలాగే ఉండాలి. మీకు ఒక నిజ ఒక సత్యం ఒకటి చెప్తానండి. చెప్పండి. రైల్లో ఏ భోగిలో అయితే ఆడవాళ్ళు ఎక్కువగా ఉంటారో, రైల్లో ఏ భోగిలో అయితే ఆడవాళ్ళు ఎక్కువగా ఉంటారో ఆ భోగి రైల్ ఇంజన్ శబ్దం కంటే ఎక్కువగా శబ్దం చేస్తుంది. రైల్ ఇంజన్ శబ్దం కంటే ఎక్కువ శబ్దం చేస్తుందట ఆ భోగి, నిజమేనా? ఎందుకమ్మా ఆన్సర్ చెప్పడానికి కూడా టెన్షన్ ఎందుకండి? నాకు అర్థం కాదు. సరే ఎండాకాలము కాదమ్మా, వడదెబ్బ తగిలితే ఏం చేయాలి చెప్పండి?
నేను దానికి చెప్పను మామ, ఆల్రెడీ అందరు చెప్పేశారు కాబట్టి నేను కోహ్లీది చెప్తాను. కోహ్లీ ఏంటన్నారు ఒకసారి అడగండి మామ. కాదమ్మా, మన మన ఇండియా క్రికెటర్ ఉన్నాడు కదా, ఆ కోహ్లీ వాళ్ళ భార్య ఉంది కదా, ఆమె పేరేం పేరు? ఆమె పేరేం పేరు అంటున్నా. కాదు, చెప్పింది కరెక్టే అమ్మా. ఇప్పుడు ఇండియా ఇండియా క్యాప్టెన్ ఉన్నాడు కదా, ఆ ఇండియా క్యాప్టెన్ మన కోహ్లీ ఉన్నాడు కదా, ఆయన ఆయన భార్య పేరు ఏం పేరు అంటున్నా. మీరు చెప్పింది ఆన్సర్ కరెక్టే, అంతే ఆయన భార్య పేరు. చూసారా చూసారా, ఇది వీళ్ళందరూ కూడా ఆన్సర్ షేర్ చేసుకుంటారు. కాదండి, ఏమండి నల్లి గారు విన్నారా, కోహ్లీ వాళ్ళ భార్య పేరు బ్రోక్లీ అంట, ఇది ఎక్కడ చేయమండి. మీరు దొంగలండి, మీరు ఆన్సర్ ఫార్వర్డ్ చేసుకుంటున్నారు. అసలు దేని ఆన్సర్ కి దేనో కూడా తెలియట్లేదు మీకు. కాదమ్మా, మీరు దేనికి ఏ ఆన్సర్ చెప్పట్లేదు మీరు. అవునమ్మా, ఆయన బ్రోక్లీ వాళ్ళ భార్య పేరు ఏం పేరు అని అడిగిన తినే పదార్థం ఏంటని, మీరేం చెప్పారు? చూసారా, ఈ వాట్సాప్ లో ఆన్సర్ సర్క్యులేట్ అవుతుంది, సర్క్యులేట్ అవుతుంది, ప్రపంచానికి తెలిసిపోయింది. ఇప్పుడు కోహ్లీ వాళ్ళ భార్య వచ్చేసి బ్రోక్లీ అట. అవునమ్మా, నువ్వు చెప్పింది కరెక్టే, కోహ్లీ వాళ్ళ భార్య పేరే బ్రోక్లీ. అంతే, ఊరికే అట్లా అన్నా, నువ్వు చెప్పింది కరెక్టే. అయితే మగవాళ్ళందరూ కూడా బాధపడుతున్నారండి. ఎట్లా అంటే, అంతర్జాతీయ సర్వే ప్రకారం భర్తను కొట్టడంలో భారత స్త్రీలు 3వ స్థానంలో ఉన్నారట. భర్తను కొట్టడంలో భారత స్త్రీలు 3వ స్థానంలో ఉన్నారట. ఇది వినేసి చాలా మంది భర్తలు ఏమంటున్నారంటే, అరే మీకు దండం పెడతానరా, ఇలాంటి న్యూస్లు రాయకండి రా, వాళ్ళు హర్ట్ అయ్యి ఫస్ట్ ప్లేస్కి వస్తే మేము చేస్తామరా. చక్కగా ఉంది. అండ్ ఏం పాట వింటారండి? చెప్పండి. అది నాగార్జున, అది నాగార్జునది అంటే నిన్నే పెళ్ళాడతా? కాదండి, నిన్నే పెళ్ళాడతా కాదు, మొన్న వచ్చింది కదా చిన్నర ఏటది, పాత సినిమా పేరుతో వచ్చింది కదా, రమ్యకృష్ణ నాగార్జున, అందులో ఇంకా డబుల్ పోర్షన్ కదా, ఇద్దరు ఉంటారు కదా, సౌందర్యతో ఉంటారు కదా. బ్రోక్లీ సుధా గారు చెప్పండి మేడం. ఏ అయిపోయా, ఇక కింతసేపు కన్ఫర్మ్ అయిపోయింది మీ పేరు. అయ్యో, మీరు ఎలా పిలిచినా మాకు ఇష్టమే మామ, పర్వాలేదు. ఓకే, అవునా? అంతే. ఓకే, చెప్పండి. ఆ సినిమా మీకేమో తెలుసా నల్లి గారు, ఏం పట్టణం అది? అల్లరి ప్రియడ, అల్లరి ప్రియడు కదా బాబాయ్ ఆయన. అల్లరి అసలు ఏముండే నాకు తెలియదండి, అది రమ్యకృష్ణతో చాలా సినిమా. అది నాగార్జున గారు, నాగార్జున ఆ పాట ఇష్టం కదా, ఏం పాట అది? ఒకసారి మీ సాయికి ఫోన్ ఇవ్వండి. అదే అక్క కరెక్ట్, కానీ ఒకసారి మీ సాయికి ఫోన్ ఇవ్వరా. హాయ్ సాయి, గుడ్ ఈవినింగ్ సాయి, ఒకసారి మాట్లాడు. ఏం కాదమ్మా, మాట్లాడు. అవునా?
సరే సోగ్గాడు చిన్న నుండి ఏం పాట కావాలట? ఇప్పటికొచ్చి మీరు నేను ఇన్ని నెలల నుంచి మీకు రోజు మీ పెద్ద ఫ్యాన్ ని, ఎప్పుడు మీ షో మిస్ అవ్వలేదు అవునా కదా? మరి నన్ను ఎప్పుడన్నా ఒక సాంగ్ ఏమన్నా కావాలా నల్లి అని అడిగారు? అసలు నాకు అంత అవకాశం ఏడిస్తున్నారు మీరు? ప్రతిసారి మీరు మంచి మంచి మాటలు మాట్లాడుతున్నారు, ఎప్పుడైనా మీరు చక్కగా మీరే హిందీ పాటలు పాడుతున్నారు, నాకు ఇష్టమైనటువంటి హిందీ పాటలు పాడుతున్నారు. ఒక్కసారి కూడా నాకు ఎన్నో ఉన్నాయి మామ, ఎంత మందినో అడుగుతా ఉంటాను, మిమ్మల్ని మటుకు ఇప్పుడు ఒక్క సాంగ్ కూడా అడగలేదు. మీరు ఆనందపు అంచులకు తీసుకెళ్లిపోయి భూమిలో గంటేస్తారు, నిన్ను కూడా చేరిస్తాను, ఉప్పులో పప్పు, పప్పులో ఉప్పు అని ఆ లాస్ట్ వరకు తీసుకొచ్చాను, ఒక చిన్న స్పూను అనే దాని దగ్గర మేము చేరు మిస్ అయిపోయాం మామ. మమ్మల్ని అలా లాక్కొచ్చి దోసేస్తున్నారు మీరు. సరే ఇప్పుడు కూడా అంతే, నేను ఒక బ్యూటిఫుల్ హిందీ సాంగ్ ఒకటి ప్లే చేస్తాను మీకోసం. నాకు చాలా ఇష్టమైనటువంటి పాట అది, అడుగుతున్నారు కాబట్టి రెడీగా దొరికింది మనకు. మీ పాట కూడా మీరు బ్యాక్ టు బ్యాక్ వచ్చేసాయి అమ్మా ఇద్దరి, మీరు అంత మంచి ఆన్సర్ చెప్పారు. ఓకే బాగుంది ఇద్దరిది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి బోత్ ఆఫ్ యూ, బాయ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. అరే మనోళ్ళు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు ఇద్దరు లేడీస్. సో ఏంటి అసలు ఇట్లయిపోయింది ఏంది ఆన్సర్ పరిస్థితి? ఇలా అయిద్దని చెప్పేసి నేను కలలో కూడా అనుకోలేదు తెలుసా. టీమిండియా క్యాప్టెన్ కోహ్లీ వాళ్ళ భార్య వచ్చేసి బ్రోక్లీ అవుతుందని చెప్పేసి అనుకోలేదు. ఓకే అలాగే ఇక సోషల్ మీడియాకి గుడ్ బాయ్. అలాగే భార్యతో వాదించలేక ఏం చేశాడు, అలాగే గోవాలో ఒక షాప్ పడింది, అలాగే 150 కోట్లతో ఏం జరిగింది, ప్రజల అప్రమత్తంగా ఉండాలి, ఇవన్నీ ఏంటియో మరి కాసేపట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఒక పాట, ఒక హిందీ పాట మీరు ఎప్పుడూ వినే ఉంటారు, ఈ పాట నేను టైం దొరికినప్పుడల్లా ఈ పాట పాడుతూనే ఉంటాను. ఏం పాటను కెన్ యూ గెస్ ఎనీవన్? చాలా బాగుంటుంది ఈ పాట. ఈ పాట మీ అందరి కోసం అంకితం చేస్తున్నాను ఫ్రమ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి. విను వినిపించు ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ, ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో తెల్లారుందో ఇమావాని కార్యక్రమం మీరు వింటున్నారు. ఏమండి మీ దగ్గర ఏమైనా చెక్ ఉందా? ఏం చెక్ ఉంది? ఎప్పుడూ మేము ఇండియాలో ఉన్నప్పుడు అనుకున్నా మహేష్ గారు అతను ఆంధ్ర బ్యాంకు చెక్లు ఇచ్చాడండి ఒక 4. మేము ఆయనకి 20 లక్షలు ఇచ్చాము, 5 లక్షల పేరిట మీరు ఇండియాకి రాగానే డేట్ వేసేసుకొని చెక్ వేసేసుకోమన్నాడండి అని చెప్పేసి. పోనీ మీరు ఇంకెవరికైనా ఇచ్చారా? ఇంకెవరైనా మీకు ఇచ్చారా? మీకు ఎవరైనా ఇచ్చారా? లేకుంటే ఎవరైనా మీకు ఇచ్చినా కూడా మొత్తానికైతే బోల్తా పడిపోతుంది బుల్బుల్ బిట్ట. ఏంటి దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు అంటే చెక్ల గురించి మాట్లాడుతున్నావు. చెక్కులు పనిచేయట్లా? నేను ఒకరికి చెక్ ఇచ్చాను తెలుసా, ఎంత ఆనందంగా తెలుసు. ఎందుకంటే ఇప్పుడు 1 నుంచి ఈ బ్యాంకుల చెక్స్ పనిచేయవు. కేంద్రం విలీనం చేసినటువంటి ఆంధ్ర బ్యాంక్, దేనా బ్యాంక్, విజయ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, అలహాబాద్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంకుల ఖాతాదారులకు గతంలో జారీ చేసినటువంటి చెక్ బుక్స్ 1 నుంచి చెల్లవు. ఈ బ్యాంకుల పేరుతో చెక్ బుక్స్ ఉన్నవాళ్ళు బ్యాంకులను సంప్రదించి కొత్తవి తీసుకోవాలి. అటు ఈ బ్యాంకుల ఐఎఫ్ఎస్సి అండ్ ఎంఐసిఆర్ కోడ్లు, శాఖల వివరాలు కూడా మారిపోతున్నాయి. సో అందుకోసం అని చెప్పేసి చెక్కులు చెల్లవు. అందుకోసం అని చెప్పేసి కొత్త చెక్కులకు మళ్ళీ మనం అప్లై చేసుకోవాల్సిందే. బ్యాంకులు విలీనం అయిపోయింది కదా, సో కాసింత జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. మీరు ఒకవేళ వాళ్ళ దగ్గర మీకు ఏమన్నా చెక్కులు ఇచ్చారనుకోండి, డిపాజిట్ చేశారనుకోండి, మీ చెక్కులు మీకు పంపిస్తున్నామండి, మాకు కొత్తవి పంపించండి, కొత్త చెక్కులు పంపించిన తర్వాత పాతవి మీకు పంపిస్తామండి అని చెప్పేసి చక్కగా కొత్త చెక్కుల మీద అవి రాసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకు రిస్క్ తీసుకోవడం కదా, మళ్ళీ నేనేదో అన్నా అని చెప్పేసి మళ్ళీ మీరు వాళ్ళతోటి మాట్లాడుకోండి, ఇవన్నీ వద్దు. కొత్త చెక్కులు పంపించండి, పాత చెక్కులు తీసేసుకోండి అని చెప్పేసి. ఓకే
అలాగే ఆ మధ్య ఏమైంది తెలుసా, ఇట్లనే ఈ భూమి పుస్తకాలు బ్యాంక్ పుస్తకాలు అవన్నీ కూడా ఏమంటారు దాన్ని భూమి పాస్బుక్లు అన్నీ కూడా పెట్టారు దగ్గర, పెట్టేసి 5 లక్షలు 10 లక్షలు తెచ్చేసుకున్నారు పాస్బుక్లు పెట్టేసి. తీరే టైంకి తెలంగాణ ప్రభుత్వం కొత్త పాస్ పుస్తకాలు పాత వాటి ఏమీ చేయలేదు, కొత్త సెట్ అయిపోయినాయి అనమాట. సో అటువంటి కాసింత జాగ్రత్తగా ఉండాలి. అండ్ అలాగే ఆంధ్ర బ్యాంక్ ఇప్పుడిప్పుడే అప్డేట్ అవుతుంది కాబట్టి కొన్ని కొన్ని నోటిఫికేషన్ రావట్లేదు, అది తాజా సమాచారం. అలాగే బంగారం విలువ కూడా చాలా అంటే చాలా తగ్గిపోతుంది. బంగారం ఎప్పుడు కొనాలి ఏంటి అని చాలామంది అడుగుతున్నారు, దానికి ఒక వివరణాత్మకమైనటువంటి ఒక విషయం ఉంది. డెఫినెట్గా దాని గురించి కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందుగా బంగారం లాంటి వ్యక్తితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈజ్ నన్ అదర్ దాన్ వైవీఆర్. మనం ఇక్కడ ఎందుకున్నాం అని అడుగుతాడు, అంటే మనం మాట్లాడుకోవడానికే. వైవీఆర్ బికాస్ వీఆర్ హియర్ టు డిస్కస్. వండర్ఫుల్ మామ, సూపర్ మామ, నిజంగా కూడా ఈల పాట అంటే ఈల పాట చక్కగా. మీకు ఒక విషయం చెప్పాలి, మీరు వినిపించిన చిక్చోర్ అనే సినిమాలోంచి కేజే యేసుదాస్ గారు పాడిన పాట వినిపించారు. ఇందులో ఒక విశేషం ఏంటంటే ఈ పాటకి రచన సంగీతం రవీంద్ర జైన్ గారు. ఈ రవీంద్ర జైన్ గారికి నాకు ఒక సిమిలారిటీ ఉంది మామ, అదేంటో మీరు చెప్పగలరా? ఏమో మరి నాకు ఐడియా రావట్లేదు. ఆయన కూడా బ్లైండ్ పర్సన్ మామ. అరే సారీ మామ, సారీ మామ. ఆయన కూడా బై బర్త్ బ్లైండ్ పర్సన్. కాకపోతే ఏంటంటే ఆయన ఏమో ముంబైలో పుట్టి పెరిగినట్టున్నాడు, అందువల్ల ఆయన చదువు సంగీతం అన్ని నేర్చుకున్నాడు. ఆయనకి సోదరులు అండ్ జీవిత భాగస్వామి అందరూ బాగా తోడయి ఆయన ఇంతవరకు తీసుకొచ్చారు. నేను మారుమూల గ్రామంలో పుట్టడం వల్ల నేను ఇలా ఎందుకు పనికిరాని వాడిలా తయారయ్యాను. మీరు ఎప్పుడు అలా అనొద్దు మామ, మనం మంచి మంచి పాజిటివ్ గా ఉండాలి మామ. మీరు ఏంది మామ అను? అయ్యో మామ, మీరు పాజిటివ్ గా ఉంటారో నెగిటివ్ గా ఉంటారో మరి మీకు తెలియదా, మీ మనసుకి తెలియదా? అదే అంటున్నా, మీరు పాజిటివ్ గా ఉండాలి, పాజిటివ్ గా ఉంటే మంచిగా ఉంటది ఏదైనా కూడా. అయ్యో ఏదో ఏదో ఈ విషయం గురించి మాట్లాడాను కాబట్టి ఇలా చెప్పాను, కానీ నేను వీలైనంత వరకు ఏ ప్రెషరు నా మీద పడనివ్వను మామ. వీలైనంత వరకు ఏదన్నా వచ్చిందంటే దాని గురించి ఆలోచించి ఏం చెయ్యాలో అది చేయటమే తప్పించి దాని గురించి సంవత్సరాల తరబడి బాధపడిపోవటం అలా లేదు. అలా బాధపడే వాడిని అయితే నాకు జరిగిన కష్ట నష్టాలకు అసలు తెలుగన్నారై రేడియో ఒకటి ఉందని తెలుసుకునేవాడిని కాదు మామ. వండర్ఫుల్ మామ, బాగా చెప్పావు. అయితే మా మార్నింగ్ నుండి చాలా హ్యాపీగా ఉంది మామ. ఓ ఎందుకని? ఎందుకని అంటే మామ, మా ఫ్రెండ్ కి చాలా పెద్ద కేసు పడుతుంది అనుకున్నా మామ నేను. వాడు రెండో పెళ్లి చేసుకున్నాడు, ఇంట్లో గొడవలు అయ్యాయి, కోర్టుకు వెళ్ళాడు. కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు జడ్జి కూడా బాగా అర్థం చేసుకున్నాడు. మార్నింగ్ రాగానే అరే మామ నేను కోర్టులో గెలిచానరా, నాకు ఆనందం వేసింది, సాయంత్రం పార్టీ ఇస్తానరా, నువ్వు 8:30 షో అయిపోగానే నాకు కాల్ చేయమని చెప్పేసి అన్నాడు అనమాట. అంటే ఏం జరిగిందిరా, నాకు ఫస్ట్ ఎప్పుడు ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను అంటే కోర్టులో జరిగింది నేను మీకు చెప్తానమాట. అయితే ఆ జడ్జి అంటున్నాడట, సాక్ష్యాధారాలు పరిశీలించిన పిదప ముద్దాయి బక్కారావు తను రెండో పెళ్లి చేసుకుంది తన కోసం కాదని, తన భార్య కోసమని, ఇంటి పని వంట పని చేయలేకపోతున్నాను అని పదే పదే బాధపడుతుండడం వల్ల
రెండో పెళ్లి తప్పనిసరిగా చేసుకున్నానని, ఇది కోర్టు వారు నమ్మి ముద్దాయి సాహసాన్ని, మొదటి భార్యపై అతనికి ఉన్నటువంటి అభిమానాన్ని కోర్టు వారు అభినందించడమే కాకుండా కేసును కొట్టివేస్తున్నాం. మరి చట్టంలో మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకునే యువర్ ఆనర్ అది చూసి బాధపడి, అయ్యో నా భార్య ఇంటి పని చేసుకోలేకపోతుందే, వంట పని చేసుకోలేకపోతుందే అని చెప్పేసి బాధపడి రెండో పెళ్లి చేసుకున్నాను యువర్ ఆనర్ అని చెప్పేసి అలా మెప్పించాడు అనమాట. అది ఆనందం. అతడి భార్యని, అతడి మొదటి భార్యని ప్రవేశపెట్టండి యువర్ ఆనర్. అదేరా, ప్రవేశపెట్టాలట ఉత్తరకైతే. అంతే కదా, అతని మొదటి భార్యని ముందు ప్రవేశపెడితే మేము క్రాస్ ఎగ్జామ్ చేసేస్తాం ఆయన్ని. వండర్ఫుల్ సూపర్. బాగుంది, చక్కగా మాట్లాడేసుకున్నాం. అలాగే ఇంకొక విషయాన్ని కూడా మేము మనందరికీ తెలియజేయాలి. మీరు లైన్లో ఉండండి, అందుకోసమే అని చెప్పేసి చెప్తున్నాను. సో ఈ విషయం ఏంటంటే, ఈ విషయము డ్రైవర్ తాగి ఉంటే ప్రయాణికులపైన కూడా కేసు. ఎలా ప్రయాణికులపై కేసు అంటే, స్నేహితులు బంధువులు లేదా ఎవరైనా తెలిసిన వారు వాళ్లతో కారులోనో బైక్ మీదో ఇతర వాహనంలో వెళ్తున్నారా, అయితే వాహనం నడుపుతున్నటువంటి వ్యక్తి మద్యం తాగి ఉన్నాడని మీకు ముందే తెలుసా, అయితే డ్రంకన్ డ్రైవ్లో ప్రోత్సహించినందుకు గాను అతడితో పాటు మీరు కూడా జైలుకి వెళ్లాల్సిందే. మోటార్ వాహనాల చట్టం 1988 సెక్షన్ 188 ప్రకారం వాహనం నడుపుతున్నటువంటి వ్యక్తి మద్యం తాగి ఉన్నాడని తెలిసి అతడి వాహనంలో మీరు ప్రయాణించే వ్యక్తులు కూడా జైల్లోకి వెళ్లాల్సి వస్తుందని చెప్పేసి ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ మేరకు హైదరాబాద్, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఇవన్నీ కూడా వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారనమాట. ఎవరైనా కూడా మీ ఫ్రెండ్ వెహికల్ నడుపుతూ ఉన్నారు, మీరు చక్కగా వెనుక కూర్చున్నారు, అతను డ్రంక్ అండ్ డ్రైవ్లో అతను నడుపుతుంటే మీరు కూడా అతనితో పాటు కోర్టుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో అందుకోసం మీరు తాగకండి, దయచేసి మీ ఫ్రెండ్ను కూడా తాగనివ్వకండి. ఒకవేళ మీరు తాగినా కూడా మీ ఫ్రెండ్ను డ్రైవ్ చేసి ఆయన మాత్రం ఆయన గోయకండి. చెప్పండి సార్. ఏంటంటే ఇప్పుడు లంచం తీసుకున్న వాడే కాదు, లంచం ఇచ్చిన వాడు కూడా నేరస్తుడే అన్నట్టుగా ఇక్కడ కూడా అలా చేశారనమాట. సో అందుకోసం మనం ఏం తాగలేదు కదా, మనకేం కాదు అని చెప్పేసి అంటే మాత్రం చాలా పొరపాటు అవుతుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి మామ. మీకు ఒక జీవిత సత్యం ఒకటి చెప్తాను మామ నేను. చెప్పండి చెప్పండి. ఏషియన్ పెయింట్స్ ఎంతకాలం నడుస్తుందో మనకు తెలియదు. ఏషియన్ పెయింట్స్ ఎంతకాలం నడుస్తుందో తెలియదు, కానీ దాని బకెట్ మాత్రం ఒక 10 సంవత్సరాలు బాత్రూంలో స్నానం చేయడానికి మాత్రం పనికొస్తుంది. నిజంగానే మా ఇంట్లో గత 10 సంవత్సరాల నుంచి ఏషియన్ పెయింట్ బకెట్ నిజంగానే ఉంది బావన్నారో. నాకైతే తెలియదు గాని ఇది నిజం. మా ఇంట్లో జరుగుతున్నది మీకెలా తెలిసిందో నాకు అర్థం కాలేదు. అంటే మా ఇంట్లో కూడా అదే ఉంది కదా. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా, సూపర్, వండర్ఫుల్ బాబా, టేక్ కేర్ అండ్ చక్కగా మాట్లాడారు. చిన్నప్పుడు నేను కప్పలను రాళ్లతో కొట్టేవాన్నండి. నాకు తెలియదు, చిన్న చిన్న రాళ్ళను తీసుకొని పెద్ద పెద్ద కప్పలను ఇట్లా కొట్టేవాన్ని అనమాట. మా ఇంటి మీద ఒక పైపు ఉంటుండే, ఆ పైపులో అన్ని కప్పలు ఉంటుండే అనమాట. కట్టబెట్టి కూర్చేవాన్ని అనమాట, రాళ్లతో కొడుతుండేవాన్ని అనమాట. అప్పుడు అనేవాళ్ళు అనమాట మా ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళు, అరే నువ్వు కప్పలను రాళ్లతో కొడుతున్నావురా, నీకు మూగ పెళ్ళం వస్తుందిరా అని చెప్పేసి భయపెట్టించేవారండి. నీకు మూగ పెళ్ళం వస్తుందిరా మహేష్, నువ్వు కప్పను రాళ్లతో కొడుతున్నావురా అని చెప్పేసి అని భయపెట్టించేవాళ్ళు. ఎంతో భయపడేవాళ్ళం ఆ టైంలో. అవునా, మూగ భార్య వస్తుందేమో అని చెప్పేసి చాలా భయపడేవాళ్ళం. కానీ ఇప్పుడు అనిపిస్తుందండి, నిజంగా ఆ కప్పలను రాళ్లతో కొడితే బాగుండు. ఓకే, అలాగే ఏం కాదు కదండి, నాకు ఎందుకో భయం అవుతుంది ఈరోజు మార్నింగ్ నుండి. ఏం లేదండి, మా అత్త మామ వచ్చారు, మా భార్య ఉంది ఇంట్లో, వాళ్ళందరూ కూడా టీవీ చూస్తున్నారు, సీరియల్ చూస్తూ ఉన్నారు.
డైనింగ్ టేబుల్ మీద అన్నీ ఉన్నాయి పెట్టుకొని తినండి అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి నాకు కోపం వచ్చేసి ఆ టీవీ రిమోట్ ఆఫీస్కి తీసుకొచ్చానండి. ఇప్పుడు ఇప్పుడు ఇంటికి పోవాలి, ఏం కాదు కదా. సో ఎనివే, మనం రేపటి తెల్లారుంది ఒక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం సరదాగా ఇవన్నీ కూడా. సో కోహ్లీని బ్రో అని చెప్పేసి యాడ్ చేస్తే బ్రో కోహ్లీ అయిపోతుంది అని చెప్పేసి, బ్రోక్లీ అయిపోతుంది అని చెప్పేసి మనం లాన్సర్గా చెప్పారు. అలాగే ఎండాకాలంలో ఓకే వడ దెబ్బ తగిలితే చక్కగా తీసుకొని చట్నీ అద్దుకొని తినడమే. సో రేపటి తెల్లారుందో మామ అనే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. చాలా రోజుల తర్వాత మళ్ళీ అమెరికా వాళ్ళు అండ్ మిగతా దేశాల వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం వింటున్నారు. రెగ్యులర్గా వినే ప్రయత్నం చేయండి. ఎగ్జాక్ట్లీ 7:30 to 8:30 మీకోసం ఇండియా భారత కాలమాన ప్రకారం మామా మహేష్ వెయిట్ చేస్తూ ఉంటాడు. అండ్ ఆల్ ద వే మీ అందరి కోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ సోగ్గాడే చిన్ని నాయన.